లేటెస్ట్ హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. షుగర్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒక పర్సన్కి ఇంక్రీజ్ అవ్వడం వెనక ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కాకుండా తన లైఫ్ స్టైల్ కాకుండా ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉండే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ అండి. సో కొన్నిసార్లు ఇది మనం ఫుడ్ హ్యాబిట్స్ లేకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ కాకుండా జెనెటిక్ వల్ల కూడా మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇది ఎప్పుడు తెలిసిపోతుందో మనకు ఈ దీనివల్ల చిన్నపిల్లల్లోనే మనకు తెలిసిపోతుంది. అంటే చిన్నపిల్లల్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం మామూలుగా అయితే 25 ఇయర్స్ తర్వాత అట్లా చూస్తాం మనం కొలెస్ట్రాల్ లెవెల్స్ మామూలుగా సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుంటే ఫుడ్ హ్యాబిట్స్ లేకుంటే స్మోకర్స్ వల్ల వాళ్ళకి ఎక్కువ వచ్చేది. బట్ ఈ జెనెటిక్ వల్ల వచ్చేది చిన్నప్పటి నుంచే ఉంటుంది అన్నమాట పిల్లల్లో. సో దీన్ని ఫ్యామిలీలియల్ హైపర్ కొలెస్ట్రాలేమియా అంటాం. సో దీన్ని అగైన్ డివైడెడ్ ఉంటాయి. ఫ్యామిలీలో హైపర్ ట్రైగ్లిసెరైడ్ ఉంటుంది అండ్ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలేమియా టైప్ 2, టైప్ 3 అట్లా 1, 2, 3, 4 టైప్స్ ఉంటాయి. బట్ దీన్ని ఏంటంటే మనం చిన్నప్పుడే చూసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళకు ఇవన్నీ ఇక్కడ ముందు నుంచే కొంచెం విగరస్గా ఈ ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయడంతో పాటు వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ అలాగే ఎక్సర్సైజ్ అవన్నీ మొదలు పెట్టాలన్నమాట. సో డెఫినెట్లీ ఫ్యామిలియల్ ఉంటుంది. జెనెటిక్ ప్రాబ్లం వల్ల కూడా జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల జీన్స్ లెవెల్లో మ్యూటేషన్స్ వల్ల కొలెస్ట్రాల్ మెటబాలిజం అనేది డిరేంజ్ అవుతుంది వాటిలో. సో అందుకోసమని ఒక టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటుంది. సో ఫ్యామిలియల్ డిసీజ్లో జెనెటిక్ వల్ల కూడా హైపర్ కొలెస్ట్రాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, అపార్ట్ ఫ్రమ్ హార్ట్ డిసీజెస్ అసలు హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయంటారు? అదే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఈ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్ ఒకటే కాదండి. హార్ట్ అటాక్ని మనం ఎందుకు స్ట్రెస్ చేస్తున్నామంటే దిస్ ఇస్ లైఫ్ ఎండేంజరింగ్ కాబట్టి మనం దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాం. బట్ ఈ కొలెస్ట్రాల్ వల్ల మనం అనుకున్నట్టు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అలాగే మనకు చేతికి సరఫరా చేసే రక్తనాళాలు కానీ కాళ్ళకు సరఫరా చేసే రక్తనాళాలు కానీ లేకుంటే ఏదైనా ఇప్పుడు కడుపుకి కానీ లేదన్నా స్టమక్ కానీ స్ప్లీనిక్ కానీ కిడ్నీకి సరఫరా చేసే రక్తనాళం కానీ ఏదన్నా కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కిడ్నీకి రీనల్ ఆర్టరీ అంటాం, రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ వల్ల ఏమవుతుందంటే ఆ కిడ్నీకి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎనీథింగ్ మనకు ఏ చిన్న మైన్యూట్ ఇది కూడా యూనిట్ కూడా అది బతకాలంటే మనకు బ్లడ్ ఈజ్ ద మెయిన్ ఇది అనమాట. ఎందుకంటే న్యూట్రిషన్ ఆక్సిజన్ అనేది ఇంపార్టెంట్. ఆక్సిజన్ అనేది బ్లడ్డే క్యారీ చేస్తుంది. సో ఎనీ పార్ట్ ఆఫ్ ద టిష్యూ మనకు లైవ్లీ ఉండాలంటే ఇట్ హ్యాస్ టు ద బ్లడ్ హ్యాస్ టు క్యారీ ఆక్సిజన్ టు దట్ పార్ట్. సో ఈ కొలెస్ట్రాల్ వల్ల ఏంటంటే ఈ రక్తనాళాల్లోనే పుడుకలు వస్తాయి. సో ఆ బ్లడ్ని అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి ఎనీవేర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కిడ్నీకి పోయే రక్తనాళం బ్లాక్ అయితే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రీనల్ ఫెయిల్యూర్ అంటాం. అలాగే కాళ్ళకు సంబంధించిన రక్తనాళం మొత్తం బ్లాక్ అయిపోయినట్టయితే కాళ్ళు తీసేయాలి రావచ్చు, ఎందుకంటే ఆంపుటేషన్ చేయాల్సి చేయి తీసేయాలి రావచ్చు. సో ఆ రకంగా ఎనీవేర్, సో ఒక హార్టే కాకుండా ఎనీవేర్ ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఓన్లీ ఈ ఒక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళం పూడికే కాకుండా ఇట్ కాజెస్ అదర్ థింగ్స్ అనమాట, లైక్ ఫ్యాటీ లివర్ అంటాం లేకుంటే వేరే. ఇప్పుడు దీంతో పాటు కొన్ని వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కలిసి ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకు డయాబెటీస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. సో హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి అగైన్ దే కెన్ సఫర్ విత్ డయాబెటీస్. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఒబేసిటీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అగైన్ అన్ని రెండు మూడు కలుస్తాయన్నమాట. ఈ మూడు ఉన్న వాళ్ళకు హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఈ హైపర్ టెన్షన్ డయాబెటీస్ కొలెస్ట్రాల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకు అగైన్ హార్ట్అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఈ ఆల్ ఇంటర్లింక్డ్ అనమాట, ఒక సర్కిల్ సైకిల్ లాగా అనమాట. సో వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్. సో ఎవరీ ఎనీవేర్ ఎక్కడన్నా ఒక చోట బ్రేక్ చేస్తున్నట్టే మనం ఒకదానితోనే ఒకటి కంట్రోల్ చేస్తే ఇంకోటి కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు హై కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసినట్టయితే మనకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తగ్గించుకోవచ్చు, అలాగే ఒబేసిటీని తగ్గించుకోవచ్చు. సో మనం విల్ ఎయిమ్ ఎట్ డిక్రీజింగ్ ద కొలెస్ట్రాల్ లెవెల్స్. టు డూ దట్ మనం ఎక్సర్సైజ్ మొదలుపెట్టామనుకోండి, సో మనం డెఫినెట్లీ బాడీ వెయిట్ కొంచెం లాస్ అవుతాం. సో అలా మనం షుగర్ తగ్గిపోతుంది, బాడీ వెయిట్ లాస్ అవ్వడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల, అలాగే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది, అలాగే మన ఇంకా వేరే సో హార్ట్ అటాక్ వాటి నుంచి కూడా తప్పించుకోవచ్చు అన్నమాట.
డాక్టర్ గారు, కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్యాలెన్స్గా కంట్రోల్లో ఉంచుకోవడానికి కావచ్చు, అలాగే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా ఉండడానికి ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఈ హై కొలెస్ట్రాల్ ఉన్నవారికి లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హై కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ముందు నుంచే జాగ్రత్త పడాలన్నమాట. చిన్న ఏజ్ నుంచే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్ కొలెస్ట్రాల్ అంటే వాళ్ళ ఫాదర్కో మదర్కో లేకుంటే బ్రదర్స్కో ఎవరికన్నా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్టు హిస్టరీ ఉన్నట్టయితే వాళ్ళు ముందు నుంచి కొంచెం జాగ్రత్త పడి రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకొని ఎక్కువ ఉన్నట్టయితే దానికి తగ్గట్టుగా ఫస్ట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, సో ఎక్సర్సైజ్ కానీ లేకుంటే రెగ్యులర్గా యోగా కానీ ధ్యానం కానీ అవి చేసుకుంటూ డైట్ మేనేజ్మెంట్ చేసుకోవాలన్నమాట. అంటే ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించుకోవడం, ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవి తీసుకోవడం చేయాలన్నమాట. అలాగే ఇంకా అప్పుడు కూడా తగ్గినట్టయితే మెడిసిన్స్, మనం అనుకుంటే స్టాటిన్స్, ఫినోఫైబ్రైడ్స్ అవన్నీ తీసుకుంటే డాక్టర్ సలహాలు తీసుకుంటూ ఉండాలన్నమాట. చాలా సంతోషం డాక్టర్ గారు. కొలెస్ట్రాల్ అంటే ఏంటి, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్ల గుండెకి ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. రైట్, చూస్తారు కదండి, ఇది ఇవాళ డాక్టర్స్ టాక్ కార్డియాలజీ. కీప్ వాచింగ్ సివియర్ హెల్త్. నమస్తే. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివియర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.